Bum, taka taka bum, bum bum bum, taka taka bum, bum 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 bum. Prasad, Prasad, auditorium lo yenni kadupulu mukkalu chekkalayyayo, chekkalu mukkalayyayo, navvu, okate navvu. Nuvvu natasekaruduvi. నవ్వుల నట సామ్రాటివి హాస్యరస చక్రవర్తివిరా. ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి. నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ గుడ్. బ్రహ్మాండంగా ఉంది ప్రదర్శన. దుర్గాదేవి గారా, దయచేయండి దయచేయండి. అభిషేకం, అభివందనాభిషేకం. ఆహాహా, ఏమి నటన ఏమి నటన! ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు, ఇక ముందు రాదు. అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం? అలా పొగడలేదనా మీ అభిప్రాయం? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు, ఆ నవ్వులే నాకు పొగడతారు. ఒకసారి దొంగ నవ్వు, ఇంకోసారి దోబూతులాడే నవ్వు, మరోసారి దాచుకున్నా దాగని నవ్వు, కడుపు చక్కలయ్యే నవ్వు, కన్నీటి చుక్కలయ్యే నవ్వు, అదే నవ్వు. ఆ నవ్వులే అన్ని వేల కరతార్థ నుండి డామినేట్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సెలవు. ఏమన్నారు? అదే, మీరేమన్నారు? అన్నది విన్నది ఒకటేనా? మళ్ళీ అనిపించుకోవడానికేగా ఎడగడం. వెళ్ళొస్తానయ్యా. దుర్గాదేవి గారు, ట్రై చేయండి. బ్యాలెన్స్ షీట్ చూశారా? చూశాను. లాభం వచ్చినప్పుడు మింగలా, నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే. భలేవారే మీరు, మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి గనక చెప్పాను. అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరిద్దరు ఇట్రండి. ఏం ప్రసాద్, రాత్రి నాటకంలో దంచేసామంటున్నాయి. అవును డాడీ. పాండురంగం గారు, ఒకడు అసలు పుత్రుడు, ఒకడు దత్తపుత్రుడు. వీడు మా అబ్బాయి మధు, వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్. ఇద్దరూ అతుక్కుపోయినట్టుంటారు లంబూజంబుల్లాగా. ఏం డాడీ, కృష్ణార్జునలో ఉంటామంటే నష్టం ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవాయ్. సరే, వీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. వెరీ గుడ్. మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, మీరు పైకి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. శుభం. అవును, మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను. ఉందండి. చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను. ఇంకా చూస్తూనే ఉన్నాం, కానీ ఏది కుదరటం లేదు. దేనికైనా టైం రావాలి కదండి. వస్తుంది వస్తుంది. అది సరే, కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు? దాదాపు 2 లక్షలు పట్టచ్చు. కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది. మీ 2 లక్షలు భర్తీ చేశారంటే 6 మాసాలు తిరగకుండానే 1కి 4 రెట్లు లాభాన్ని కళ్ళ చూడచ్చు. నిజమే, కానీ 2 లక్షలంటే పోనీ నెలాఖరికి సర్దండి. అలాగే చూస్తాను. మరి నేను వెళ్ళానా? మంచిది. హే కృష్ణ, ప్రేమ కళా ప్రపూర్ణ, నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీ కంటపడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని, ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనను చూచడలేదు. ఏమి చేయమందు? లెమ్, నిలబడు. విను, ప్రణయ భగవద్గీత ప్రథమాశ్వాసములో శ్రీకృష్ణుడు వివరించిన రీతి. ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురుపడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచును? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష, నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తల వంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తల వంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో? ఒకవేళ కోపంగా చూస్తానా? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూ వేసి బిగించి అలాగే చూడు. చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తల వంచుకుంటుంది. అయినా సరే
నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉంటా. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి, అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆవిడ కళ్ళలో దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. ట్రై చేయి, ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి, ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్ముతావు. ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి. ఇంకో వ్యాపారం మనకే ఉందండి. ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే. పెళ్ళా? ఎవరికి, మీకా? నువ్వుండగా నన్నెవరు చేసుకుంటారు, కానీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూసిపోయే వాళ్ళే గాని చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అవును, ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు? పిచ్చేమిటే, ఇదేమన్నా అరిసే పిచ్చా కరిసే పిచ్చా? ఏదో అమాయకంగా పాతకాలం మనిషిలా సంసార పక్షంగా ఉంటుంది. ఇదిగో చూడు, ఆ పాండురంగం గారి దగ్గర లక్షల లక్షల డబ్బు మునుగుతుంది. మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయ మన చేతుల్లో ఉంటాడు, మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను. బాగుందండి, మీ వ్యాపారం కోసం వాడి మెడక పిచ్చిదాన్ని కట్టబెడతారా? లేకపోతే ఇల్లు వాకి అమ్ముకుని నెత్తిని గుడ్డేసుకోమంటావు. కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరి జీవితం అంతా నరకం అనుభవించాలి. పైగా ముందు తరాలు కూడా కోటి మోకలుగా పుడతారు. ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అబ్బా ఊరుకోవే, నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా? వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి. ఏమైనా సరే వాడి ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా. ఏమో నాకేం తెలుసు, పడ్డా పర్వాలేదు. ఈ ప్రేమలు గేమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు, చేసుకోమంటే చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే. ఏమిటి, మీ కారు ఏమైనా తకరారు చేస్తుందా? తకరారు కాదు, ముండికేసింది. అసలు స్టార్టే కావటం లేదండి. ఏమిటి, మీ కారు స్టార్ట్ కావడం లేదా? వెరీ ఫన్నీ. అవునులే, మిస్ కదా, మిస్ కొడుతుందేమో. నేను ఒక చేయను అక్కడ చూడండి. ఇది మిస్ కార్, పెద్ద మిస్ అయింది. మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి. యాండి, ఒక చిన్న రిక్వెస్ట్, మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు దీన్ని నెట్టుకెళ్తారా? ఓకే. ఏమిటి, మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళాలా? ఏమండి, ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా? 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్స్ దీని. మరి ఎలాగండి, నేను ఎలా ఇంటికి వెళ్తాం? ఆపద్ధర్మంగా ఒక సలహా చెప్పనా? చెప్పండి. కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి వెళ్ళిపోతాం. ఏమిటి, నేను మీ సైకిల్ మీద ఎక్కాలా? వద్దులేండి వద్దులేండి, మీరు ఇక్కడే ఉన్నాను. ఏమండి ఒంటరిగా ఉన్నారు, మీకు మాట చెప్పనా? చెప్పండి. ఆ పైకి చూడండి, ఏం కనిపిస్తున్నాయి? మేఘాలు. మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి, ఉరుములు ఉరుగుతాయి, చిటపట చినుకులు పడుతూ ఉంటే చిరుకులు పడతాయి. మీరు తడిచిపోతారు, ఒంటరిగా ఉండిపోతారు, ఓహో వణికిపోతారు. అప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు, మిమ్మల్ని కాపాడడానికి ఒక్కరు కూడా ఉండరు. ఎవరు, ఇంకో మాట, ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నాయి, ఇది గండిపోత, జాగ్రత్త. వద్దు, నేను మీతో సైకిల్ మీద వస్తాను. వస్తాను. నిజంగానా? నిజంగా. ఎందుకైనా మంచిది, నేను అడుగు పట్టుకోండి. బాగా కావాలి, దగ్గరగా ఇక్కడ వర్షం వచ్చేసింది. ఇక్కడ వణికిపోతున్నారు. కారు తీసుకొచ్చినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది. ఇది ఎక్కడ పడవండి, రండి ఎక్కుతారా? నేను అప్పుడే చెప్పాను సైకిల్ ఎక్కని. సినిమా కదా ఈ పాటికి రావాల్సింది. ఏమైందో ఏమో. ఏమండి వరం, అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు కుట్టించాలన్నట్టు నీలాంటి తల్లి. అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి? చేసినది నేను కాదు, నువ్వే. లేకపోతే అమ్మాయికి ఆ కారు ఇవ్వటం ఏంటి, ఆవిడ అలా షికార్లు కలటం ఏంటి,
నువ్వు ఇలా కాలుగాలను పిల్లల ఇల్లంతా తిరగటమే. నేను తిరగటమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు.